चरण इधर विजयनगर साम्राज्य की कृष्णदेवरायल संबंधी चिह्न चान्से ले सर इवे गोदावरी तीरों तवका दोरकाई एक्ड़ विजयनगर साम्राज्यों एक्ड़ गोदावरी तीरों अना कृष्णदेवराय गुरिंच कोत्तगा तेलुसुकोवडानिकि एं सर उंदि नाकु कूडा ओक चिन्न डौट उंदि असलु आयन चरित्र गुरिंचि नीकेंत तेलुसु अनि चूडु कुंदेळ्ळु वेट कुक्कल्नि तरिमिन प्रदेशंलो साम्राज्यानि स्थापिंचारु ఆ స్థల మహత్యం కృష్ణదేవరాయల సామర్థ్యం కలిసి విజయనగర సామ్రాజ్య వైభవానికి కారణం అని చరిత్ర చెబుతుంది. చరిత్ర చెప్పినట్టే ఆ స్థలానికి అంత పవర్ ఉంటే ఆ తరువాత ఆ స్థానంలో ఎవరు కూర్చున్నా అంత గొప్పగానే పరిపాలన సాగించాలిగా. మరి దేవరాయల తరువాత అనతి కాలంలోనే ఆ సామ్రాజ్యం ఎందుకు అంతరించిపోయింది? వైభవంగా విలసిల్లిన విజయనగర సామ్రాజ్యం ఎందుకు పతనమైపోయింది? ఆ స్థలానికున్న పవర్ పోయిందా లేక కారణం కాలం పైకి నెట్టేద్దాం. చరిత్రకు తెలియని ఆధారాలు ఏమన్నా ఉన్నాయేమోనని తెలుసుకోవటం మన బాధ్యత. దేవనాగరి లిపి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. ఎదయ్య గారు నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నావు నారాయణ? ఎప్పుడొచ్చావు? ఈ రోజే వచ్చాను సార్. మీరు చెప్పినట్టుగానే మా వాణ్ణి తెలుగులో పిహెచ్డి చేయిస్తున్నానండి. అవసర వాళ్ళను తిట్టాల్సి వచ్చినప్పుడు మాత్రమే తెలుగును వాడుతున్నారు తప్ప పలకరింపుల్లో మాత్రం తెలుగు వినబడ్డమే లేదు. తెలుగు చాలా గొప్పదయ్యా. ఎందరో మహానుభావులు తెలుగును ఒక వెలుగు వెలిగించి వెళ్ళిపోయారు. ఆ వెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత మీ యువతరానిది. పట్నం నుంచి అమ్మాయి గారు వచ్చారంట కదండి. అవునవును, నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను. అమ్మా స్వప్న, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? నేను గుడికి వెళ్తున్నాను తాతయ్య. అలాగా, వెళ్ళిరా. అబ్బా ఏంటి బామ్మా పొద్దున్నే లేపి గుళ్ళు గోపురాలు తిప్పుతావు? మీరు చేసిన పాపాలు కడుక్కోవాలంటే ఇది ఒక్కటే రా మార్గం. బావున్నాను పంతులు గారు. మా మనవడు పేరున అర్చన చేయించండి. నాకు తెలియని విషయం అమ్మా, దేవుడికి నాకు అలవాటైన విషయమే కదమ్మా. విశ్వం దర్పణ దృశ్యమానుల్యం నిజం చూడరా అమ్మా ఎంత అందంగా ఉందో. నీ కోసమే పుట్టినట్టుంది. నేను చూసిన ప్రతిదీ నా కోసమే పుట్టినట్టుంది అనుకున్నాడు. అనుకోవడానికి కుదరడానికి చాలా తేడా ఉంది. నువ్వు ఆపరా నీ సోది తిక్కలోడా. ఆ అమ్మాయి మరింటి కోడలైతే ఎంత బాగుంటుంది. బాగుంటుంది. పురే వివరాలేంటో కనుక్కో. అలాగే అక్క. ఇంతకీ వీడేడి? చెప్పాడు బాబు దొరబాబు. ముసలి చాలా పిచ్చిదిరా పాపు. నీ కోసం అక్కడ సంబంధాలు చూస్తుంది, నువ్వు ఇక్కడేమో అక్రమ సంబంధాలు మ్యాచ్ చేసేస్తున్నావు. కొత్తగా వచ్చినట్టుంది ఈ పిట్టెవర్రా. పాతోళ్ళకి నువ్వు ఎందుకు పీటేస్తావురా? ఏదో పడిపోయేలా ఉంది కర్మరా. ఈ కొత్త పెట్టేవర్రా, దానికంటే ఇదే బాగుందిరా. అర్రే దీని చూస్తాంటే జ్యోతిలక్ష్మి జయమల్ని గుర్తొచ్చేస్తున్నారా? రే అర్జెంట్గా వెళ్ళి దాని వివరాలని కనుక్కో. వీలైతే ఇప్పుడే సెటప్ చేసి నేను తోట దగ్గర వెయిట్ చేస్తుంటాను.
అమ్మేమొ మహలక్ష్మి అంటుంది ఇడేమో జ్యోతిలక్ష్మి అంటున్నాడు ఇడికి నే మ్యారేజ్ చేద్దాం అనుస్తే ఇడు నన్ను బ్రోకర్ని చేసాడు ఈ ఆ సరిపోద్దా అదే కట్లగల్లే ఉంచే కలవలేదు ఇడి కరలేది అలడు తెచ్చేసా తెచ్చండిరా ముసేండి ముసేండి ముసేండిరా ముసేండి చెప్పరా పాప తెచ్చింది పాపన కదా ఇన్ఫర్మేషన్ చాత కూర్చో ప్లేస్ ఏమైనా చెప్పిందంటరా ఆ అమ్మాయిని మర్చిపోద్దరు బాబు వివరాలు చెప్తానని సలహాలు చెప్తున్నావేంట్రా సలహాలు కాదు దాచిన దాగన నిజాలు ఏట నిజాలే ఒరే ఆ అమ్మాయి పువ్వులా ఉందిరా అందుకేగా మనోడు చుట్టేసుకుంటారా ఆ అమ్మాయి బళ్ళో పాటలు చెప్పే రేంజ్రా మనోడు తక్కువ అమ్మాయిల కోసం బళ్ళ దూరే రేంజ్ వెల్ ఎడ్యుకేటెడ్ రా మనోడు ఎల్ ఎడ్యుకేటెడ్ కదా దేనికి నోరు తెరిస్తే ఇంగ్లీష్ రా అమ్మాయి మనోడు కళ్ళు తెరిస్తే ఇంగ్లీష్ సినిమాలే కదా బాబాయ్ పద్ధతి గల ఫ్యామిలీ పద్ధతులు రేంజ్లు చూడడానికి మనం అడిగింది పెళ్ళికా గోకడానికే కదరా గోళ్ళు ఉన్నాయి కదా అని అందరిని గోపుతూ పోతే రక్తక నీళ్ళు ఉన్నాయి నా కళ్ళు పడ్డాక కాలికి గజ్జి కట్టని ఆడదుందంటే ఈ దొరవగడి జతకి సవాల్ కాలికి గజ్జిలు ఎలా కట్టించాలో మనకు బాగా తెలుసు.